అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నండూరి హేమమాలిని. ఈ రోజు మనం ఒక మహానుభావుడి జీవిత చరిత్రను తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద పంత్ నీరుబాయిల యొక్క పుత్రుడు విఠల్ పంత్. విఠల్ పంత్ చిన్నప్పటి నుంచి దైవ భక్తి కలవాడు. దైవం తప్ప ఆయనకి ఇంకో ప్రపంచం అనేది తెలియదు. ఆయన పెద్ద అవుతున్న కొద్దీ తల్లిదండ్రుల అనుమతితో తీర్థయాత్రలు చేయాలని చెప్పి నిశ్చయించుకుని తీర్థయాత్రలకు బయలుదేరతారు. అలా వెళ్తూ ఆయన పూనా సమీపంలో అలందీ గ్రామానికి చేరుకుంటారు. ఈ అలందీ గ్రామంలో ఇంద్రాయణి నదిలో స్నానం చేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉంటారన్నమాట. ఇతన్ని చూసిన సిద్ధోపంత్ అనే ఇంకొక ఆయన చాలా ముచ్చట పడతారు, చాలా ఆనందిస్తారన్నమాట. ఎందుకంటే ఇంత భగవద్భక్తి ఈ వయసులో ఆయనకి కలిగినందుకు. ఈ విఠల్ పంత్ని సిద్ధోపంత్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు. సిద్ధోపంత్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి పాండురంగుడు సిద్ధోపంత్ కి కల్లో కనిపించి కుమార్తె అయిన రుక్మాబాయిని విఠల్ పంత్కిచ్చి వివాహం చేయమని చెప్పి చెప్తారు. మర్నాడు సిద్ధోపంత్ ఇదే విషయాన్ని విఠల్ పంత్కి చెప్తారు. చెప్తే విఠల్ పంత్ అంటారు, నాకే కనిపించి చెప్పచ్చు కదా అని చెప్పి విఠల్ పంత్ అంటారు. ఆ రోజు రాత్రి మళ్లీ ఈ విఠల్ పంత్ కి కలలో పాండురంగుడు దర్శనమిచ్చి, నువ్వు రుక్మాబాయిని వివాహం చేసుకో, నీకు సత్సంతానం కలుగుతుందని చెప్పి ఆశీర్వదిస్తాడు. పాండురంగుడి యొక్క మాటనే ఆయన ఆనతిగా తీసుకుని రుక్మాబాయిని వివాహం చేసుకుంటారు. రుక్మాబాయి విఠల్ పంత్ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆనందించి సంతోషించి ఆశీర్వదిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ విఠల్ పంత్ యొక్క తల్లిదండ్రులు కాలం చేస్తారు. ఎంతో బాధపడతాడు విఠల్ పంత్. దీనికి తోడు కొన్ని సంవత్సరాలు అయినా సరే విఠల్ పంత్కి సంతానం కలగదు. ఈ రెండు విషయాల్లో అతను దుఃఖిస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధోపంత్ ఏం చేస్తాడంటే వీళ్ళని మళ్ళీ అలంది నగరానికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ రుక్మాబాయిని అడుగుతాడనమాట విఠల్ పంత్, నేను సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి అంటాడు. రుక్మాబాయి అంటుంది, సంసార బాధ్యతలన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటారా అని చెప్పి అడుగుతుంది. ఈ విఠల్ పంత్ ఎప్పుడు అలా బాధపడుతూ కూర్చుంటూ ఉంటాడు. ఒకరోజు భోజనానికి రమ్మని చెప్పి పిలుస్తుంది రుక్మాబాయి. సరే వస్తాను, కానీ నన్ను సన్యాసం తీసుకోవడానికి నువ్వు గనక ఒప్పుకుంటే వస్తాను అని చెప్పి చెప్తాడు. రుక్మాబాయి పరాకుగా ఉంటుందేమో ఉండి సరే అంటుంది. అదే ఆనతిగా తీసుకుని ఏం చేస్తాడంటే విఠల్ పంత్ తను తీర్థయాత్రలకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి ఆయన కాశీక్షేత్రానికి చేరుకుంటాడు. కాశీక్షేత్రంలో రామానందుల వారి ఆశ్రమంలో ఆయన స్వామిగా దీక్ష తీసుకుంటాడు. రామానందుల వారు ఈయనకి చైతన్య స్వామి అని చెప్పి పేరు పెడతారు. కొంతకాలానికి రామానందుల వారు ఏం చేస్తారంటే తీర్థయాత్రలకి వెళ్తూ ఈ చైతన్య స్వామికి ఆశ్రమం యొక్క బాధ్యతలన్నీ అప్పజెప్తారన్నమాట. ఈ రామానంద స్వామి తీర్థయాత్రలు చేస్తూ చివరికి అలంది నగరానికి చేరుకుంటారు. అలందీకి ఎవరో గొప్ప పుణ్యాత్ములు వచ్చారంట, మనం దర్శించుకోవాలని చెప్పి అందరూ వెళ్లి ఆయన దర్శించుకోవడానికి వెళ్తుంటారు. అలాగే సిద్ధోపంత్ కూడా ఏం చేస్తాడంటే ఈ రుక్మాబాయిని రామానందుల వారి దగ్గరికి తీసుకొస్తాడు. రుక్మాబాయి ఆయన కాళ్ళకు నమస్కరిస్తుందన్నమాట. నమస్కరించినప్పుడు నీకు మంచి సంతానం కలుగుతుందని చెప్పి ఆశీర్వదిస్తాడు. రుక్మాబాయి నవ్వుతుంది. ఆయన ఆశ్చర్యపోతారు, ఏంటి ఎందుకు నవ్వింది అని చెప్పి. అప్పుడు రుక్మాబాయి అంటుందన్నమాట, నా భర్త సన్యాసం తీసుకోవడానికి వెళ్లిపోయారు అని చెప్పి చెప్తుంది. వెంటనే ఆయన దివ్య దృష్టితో తెలుసుకుంటారన్నమాట, తన ఆశ్రమంలో ఉన్నది చైతన్య స్వామి అయి రుక్మాబాయి భర్త అని చెప్పి తెలుసుకుని రుక్మాబాయికి అభయమిస్తారు, నీ భర్త వస్తాడు అని చెప్పి. తర్వాత ఈయన ఏం చేస్తారంటే కాశీక్షేత్రం వెళ్ళిపోయి అన్ని విషయాలు ఆ చైతన్య స్వామికి చెప్పి రుక్మాబాయి దగ్గరికి పంపిస్తారు.
విఠల్ పంత్ రుక్మాబాయి దగ్గరికి వస్తారు. ఆ ఊర్లో ప్రజలు వీళ్ళందర్నీ నిందిస్తారన్నమాట. ఏంటంటే, ముందు నువ్వు వివాహం చేసుకున్నావు, ఆ తర్వాత మళ్ళీ సన్యాసాశ్రమంలోకి వెళ్ళావు, మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వచ్చావు, నువ్వు ఈ ఊర్లో ఉండడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళందరూ వీళ్ళని నిందిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, భార్యాభర్తలిద్దరూ ఊరి చివరికి వెళ్లిపోయి అక్కడ ఒక గుడిసె వేసుకుని అందులో జీవనం సాగిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాలక్రమేణా వీళ్ళకి నలుగురు సంతానం కలుగుతారు. వాళ్ళకి నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, సోపానదేవుడు, ముక్తాబాయి అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు. ఈ నలుగురు పిల్లలు నాలుగు వేదాల అన్నట్లుగా అన్ని శాస్త్రాలు నేర్చుకుని చాలా గొప్పగా పెరుగుతారనమాట. వాళ్ళని చూసి ముచ్చట పడుతూ ఉంటాడు విఠల్ పంత్. ఒకసారి ఏం చేస్తాడంటే, విఠల్ పంత్ ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి నా పిల్లలకి ఉపనయనం చేయాలని అనుకుంటున్నానని చెప్పి చెప్తాడు. వాళ్ళందరూ గేలి చేస్తారనమాట. నువ్వు ఎలా చేస్తావు, మిమ్మల్ని వెలవేశాం కదా అని చెప్పి అంటే, అదే బాధతో ఈ విఠల్ పంత్ ఏం చేస్తాడంటే భార్యను తీసుకుని ఎటో వెళ్ళిపోతాడు. పాప ఈ నలుగురు దిక్కులేని వాళ్ళలాగా అలాగే ఉంటారు వాళ్ళ ఇంట్లో. రోజులు గడుస్తూ ఉంటాయి. వీళ్ళల్లో జ్ఞానదేవుడు చాలా గొప్పవాడు అనమాట. ఈ నలుగురు ఊర్లోకి వచ్చి జ్ఞానదేవుడు అడుగుతాడనమాట ఆ ఊర్లో పెద్దలను, మాకు ఉపనయనం చెయ్యండి అని చెప్పి. అప్పుడు ఊరి పెద్దలు అంటారు, నీ పేరు జ్ఞానదేవుడు, మీ తమ్ముడి పేరు సోపానదేవుడు, మీ అన్నయ్య పేరు నివృత్తినాథుడు, నీ చెల్లెలి పేరు ముక్తాబాయి, చాలా మంచి పేర్లే పెట్టుకున్నారే, నువ్వు జ్ఞానదేవుడు అని చెప్పి పేరు పెట్టుకున్నావు కదా, మీ నాన్న అస్తమాను నీ గురించి గొప్పగా చెప్తుండేవాడు కదా, నీకు అంతజ్ఞానం ఉందా, జ్ఞానం ఉంటే నీకు ఇంకా ఉపనయనము వేద శాస్త్రాలు ఎందుకు అని చెప్పి నిందిస్తూ ఉంటారు. అదే సమయానికి అటువైపు ఒక మహిషం వెళ్తూ ఉంటుంది. వెళ్తుంటే అక్కడ ఆ పెద్దలు ఏమంటారంటే, జ్ఞానదేవా ఇలారా, నువ్వును ఆ మహిషం ఒకటేనా అని అడుగుతారు. అంటే ఈ జ్ఞానదేవుడు అంటాడు, మీరు చెప్పిన మాట వృధాగా ఎక్కడికి పోతుంది, ఒకటే అంటాడు. అదే సమయానికి ఆ మహిషాన్ని అతను కాస్తూ ఉంటారు కదా, కాపరి కొడుతూ ఉంటాడు అనమాట. ఆ దెబ్బలు వచ్చి ఈ జ్ఞానదేవుడికి తగులుతాయి, వీపు మీద చారలు ఉంటాయి. చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంకా వాళ్ళ అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం, సరే అయితే నువ్వు ఆ మహిషం ఒకటే అంటున్నావు కదా, మహిషం దగ్గరికి వెళ్ళి మహిషాన్ని వేదం చదవమని చెప్పు అంటారు. వెంటనే జ్ఞానదేవుడు అక్కడికి వెళ్ళి నమస్కరించి మహిషాన్ని వేదం చదవమని చెప్పి ప్రార్థిస్తారు. వెంటనే ఆ మహిషం స్వరయుక్తంగా వేదం చదువుతుంది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, జ్ఞానదేవుడు మామూలు వాడు కాదని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి పశ్చాత్తాపంతో వాళ్ళు వేడుకుంటారు. అలా ఒక్కొక్క ఈ జ్ఞానదేవుడు చేసే మహిమలు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. అయినా కాని వాళ్ళ యొక్క అహంకారాన్ని వాళ్ళు వదులుకోరనమాట. ఒకసారి ఏమవుతుందంటే, ముక్తాబాయి వాళ్ళ అన్నయ్య నివృత్తినాథుడు రొట్టెలు చేయమని చెప్పి చెల్లెలకి చెప్తారు. చెప్తే చెల్లెలు ఏం చేస్తుందంటే, మట్టి పాత్రలు తీసుకురావడానికి వెళ్తుంది కుమ్మరవాడింటికి. అక్కడ పీసోబా అనే అతను కుమ్మరవాడితో చెప్తాడు, నువ్వు గనక అతనికి కుండలు అమ్మినట్లయితే, ఆ ముక్తాబాయికి కుండలు అమ్మినట్లయితే నేను అవన్నీ పగలగొట్టేస్తానని చెప్పి చెప్తాడు పాపం. కుమ్మరవాడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా, అందుకని చెప్పి ముక్తాబాయికి కుండలు అమ్మడు. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ముక్తాబాయి. ఇది చూసిన జ్ఞానదేవుడు, ముక్తా నువ్వేమీ భయపడకు, దా నా వీపు మీద కాల్చు రొట్టెలని చెప్పి ఆయన వంగుని రొట్టెలు కాల్చుకునే విధంగా పడుకుంటారన్నమాట. అప్పుడు ముక్తాబాయి ఏం చేస్తుందంటే, ఆయన వీపు మీద రొట్టెలు కాలుస్తుందన్నమాట. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన వీపు మీద రొట్టెలు కాలుస్తూ ఉంటే జ్ఞానదేవుడి నోట్లోంచి అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుందన్నమాట. ఆ అగ్నిని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. జ్ఞానదేవుడు తక్కువవాడేం కాదు, ఈయన చాలా గొప్ప మనిషి అని చెప్పి అప్పుడు తెలుసుకుని పీసోబా వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడతారు. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే, ఏదైతే జఠరాగ్నిని ప్రజ్వలింపచేసి తన వీపు మీద రొట్టెల్ని కాల్చుకునే విధంగా జ్ఞానదేవుడు చేశాడో, అదే జఠరాగ్ని మన అందరిలో కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు
अहम वैश्वा नरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापान समायुक्तः पचाम्यन्नं चतुर्विधम्। प्राणापान समायुक्तमैन वैश्वानरुडु अने अग्नि रूपंलो सर्व प्राणुल शरीरमुलयंदु उंडि నాలుగు విధములైన ఆహారాలను జీర్ణము చేయుచున్నాను। అలా రోజులు గడుస్తూ ఉంటాయి। ఒకసారి ఏమవుతుందంటే ఒక ఆయన వాళ్ళ పితృదేవతలకి పితృ కార్యం చేయాలని నిర్ణయించుకుని ఆ ఊరిలో కొంతమందిని ఆ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుస్తారన్నమాట। అలాగే జ్ఞానదేవుణ్ణి సోపానుణ్ణి నివృత్తినాథుణ్ణి ముక్తాబాయిని కూడా పిలుస్తారు। వీళ్ళు వస్తారు। असले वील्लंटे कोपं कदा ज्ञानदेवुडि वील्लंटे कोपं कदा आ ऊर्लो वाळ्ळकि वील्लु वच्चिनदुकु वाळ्ळु एं चेस्तारंटे मेमु असलु चेयमु मेमु वेळ्ळिपोतुन्नामु अनि चेप्पि वेळ्ळिपोतारु। वेळ्ळिपोते पापं आ पितृ कार्यालु चेयालनुकुन्न आयन चाला बाधपडतारु। अप्पुडु ज्ञानदेवुडु चेप्तारु नुव्वें बाधपडकु नुव्वु नी पनुलु निर्वर्तिंचु ई कार्यं निर्विघ्नंगा सागेटट्लु नेनु चूस्तानु अनि चेप्पि अतनिकि अभयमिस्तारु। इस्ते ఆయన ఏం చేస్తాడంటే జ్ఞానదేవుడి మీద నమ్మకం ఆ ముందే తెలుసుకున్నాడు కదా జ్ఞానదేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు కదా అందుకని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటాడు। అప్పుడు పితృదేవతలని ఈ జ్ఞానదేవుడు పిలుస్తాడు। ఆ వాళ్ళ పితృదేవతలు వస్తారు। వచ్చి ఆయన చేసే కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తారు। అప్పుడు ఆశ్చర్యపోతారు ఈ వచ్చిన వాళ్ళు మేము రాము అని చెప్పి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి తిరిగి మళ్ళీ జ్ఞానదేవుడి కాళ్ళ మీద పడతారు। ఎందుకంటే వీళ్ళందరికీ గొప్పవాళ్ళని గొప్పవాడు అని చెప్పుకోవడానికి నా ఒప్పుకోవడానికి కూడా మనసు అంగీకరించదు। అలా రోజులు గడుస్తూ ఉంటాయి। ఒక రోజు ఏమవుతుందంటే వీళ్ళ నలుగురు నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు నుంచి ఒక శవాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉంటారు। దాని వెనకాల ఒక స్త్రీ ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుందన్నమాట। జ్ఞానదేవుడు చూస్తాడు। అప్పటికే జ్ఞానదేవుడి యొక్క మహిమ తెలుసుకున్న ఆమె ఏం చేస్తుందంటే జ్ఞానదేవుడి కాళ్ళ మీద పడుతుంది। పడితే వెంటనే జ్ఞానదేవుడు ఏం చేస్తాడంటే సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదిస్తాడు। ఆవిడ అంటుంది మీరు సుమంగళి భవాని ఆశీర్వదించారు కదా కానీ ఆ వెళ్తున్న శవ ఎవరు అనుకుంటున్నారు నా భర్తది నేను సతీ సహగమనం చేయడం కోసం వెళ్తున్నాను అది ఇప్పుడు సుమంగళి భవాని మీరు ఆశీర్వదించారు కదా ఇది ఎలా నిజమవుతుంది అని చెప్తే జ్ఞానదేవుడు ఏం చేస్తాడంటే ఆ శవాన్ని కిందకి దించమని చెప్పి చెప్తారు। చెప్పి ఆయన చెవిలో ఏదో మాట్లాడతారు। వెంటనే ఆ శవం మీద మనిషి నిద్రలో లేచి మేలుకున్నట్లుగా అటు ఇటు చూసి తను ఎలా బ్రతికాడో తెలుసుకుని ఆయన జ్ఞానదేవుడి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు। ఇలా ఈయన చేసిన మహిమలు ఎన్నో ఉన్నాయి। అదే ఒక రోజు ఏమవుతుందంటే ఛాంగదేవుడని ఒక ఆయన ఉంటాడు। ఆయన కూడా యోగి చాలా గొప్పవాడు కానీ చిన్న అవకరం ఉందన్నమాట। అది ఏంటంటే అహంకారం। తను గొప్పవాడినని తను చాలా మంచివాడినని ఆయన నమ్మకం। మంచివాడం కరెక్టే కానీ దాంతో పాటు మనకి అహంకారం అనేది ఉండకూడదు కదా అది ఆయనకి అవకారమైంది। చిన్నవాడైన జ్ఞానదేవుడిని గొప్పవాడు అని ఒప్పుకోవడానికి ఈయన మనస్సు అంగీకరించదన్నమాట। అందుకని చెప్పి ఒకరోజు చాంగదేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానదేవుడిని కలుసుకోవడానికి ఒక ఉత్తరం రాసి పంపిస్తాడు। ఉత్తరం చూసిన జ్ఞానదేవుడు మామూలు వ్యక్తి ఏం కాదు కదా మహానుభావుడు కదా ఆయన రాసిన దాన్ని గమనించి ఓహో అని చెప్పి అనుకుని సరే రమ్మని చెప్పి ప్రత్యుత్తరం పంపిస్తాడు। ఛాంగదేవుడు తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఏం చేస్తాడంటే ఒక క్రూరమైన పులినిక్కి చేతిలో తాచుపామును పట్టుకుంటాడు అనమాట అంటే అదిలించడానికి అనమాట పట్టుకుని ఈ వెనకాల జ్ఞానదేవుడి దగ్గరికి వస్తాడు। జ్ఞానదేవుడు ఈ ఛాంగదేవుడు వస్తున్న విషయాన్ని తెలుసుకుంటారు। అప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని ఉంటారు ఈ నివృత్తినాథుడు జ్ఞానదేవుడు సోపానదేవుడు ముక్తాబాయి కూర్చుని వాళ్ళు ఏదో చర్చించుకుంటూ ఉంటారు। ఛాంగదేవుడు వస్తున్నట్లు జ్ఞానదేవుడు తెలుసుకుంటారు। ఛాంగదేవుడు తన దగ్గరికి రాకముందే ఆయన ఏం చెప్తాడంటే జ్ఞానదేవుడు ఆ బండరాతితో రాయి
పద మనం చాంగదేవుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంటారు. అంత పెద్ద బండరాయి కూడా కదిలిపోతుంది తెలుసా, ఎంత ఆశ్చర్యంగా కదులుతుందో. ఇప్పటికీ ఆ బండరాయి అక్కడ ఉంది. కదులుకుంటూ ఈ చాంగదేవుడికి ఎదురొస్తారు ఆ రాతి మీద కూర్చుంటే నలుగురు. వెంటనే ఆశ్చర్యపోతాడు చాంగదేవుడు, నేను కదిలే ఒక జంతువు మీద వస్తే కదలని ఒక పెద్ద రాతిని కదిలించుకుంటూ వచ్చిన జ్ఞానదేవుడు మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్పవాడు అని చెప్పి తన అహంకారాన్ని అప్పుడు వదిలిపెట్టి ఆయన కాళ్ళ మీద పడతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. వీళ్ళిలా తీర్థయాత్రలు చేసుకుంటూ ఉంటూ ఒకరోజు పండరీపురానికి చేరుకుంటాడు. పండరీపురంలో నామదేవుడు అని చెప్పి ఇంకో భక్తుడు ఉంటాడనమాట. ఆయన ప్రతిరోజు పాండురంగుడు దర్శనం చేసుకుందే అసలు అన్నపానీయాలు ముట్టరనమాట. అలాంటి నామదేవుడిని జ్ఞానదేవుడు కలుసుకుంటారు. జ్ఞానదేవుడు నామదేవుడితో అంటాడు, నువ్వు నాతో పాటు తీర్థయాత్రలకి వచ్చేసాయి అని చెప్పి నామదేవుడిని పిలుస్తారు. నామదేవుడు అంటాడు, నేను ప్రొద్దున్న లేవగానే ఈ పాండురంగుడు దర్శనం చేసుకోకుండా నేను ఎక్కడికి రాను. మీరు గనక పాండురంగుడి చేత మీతో రమ్మని చెప్పి నాకు చెప్పించినట్లయితే మీతో వస్తానని చెప్పి నామదేవుడు అంటాడు. మరి జ్ఞానదేవుడు ఏమన్నా మామూలు వాడా కాదు కదా, అందుకని చెప్పి ఆయన పాండురంగుడిని ఒకసారి తలుచుకుంటారు. వెంటనే పాండురంగుడు ప్రత్యక్షమయ్యి నామదేవుడితో చెప్తాడు, జ్ఞానదేవుడికి నాకు తేడా లేదు, నువ్వు ఆయనతో పాటు వెళ్ళు అని. అప్పుడు నామదేవుడు జ్ఞానదేవుడికి నమస్కరించి వీళ్ళతో పాటు బయలుదేరుతూ ఉంటాడు. వీళ్ళు చివరికి ఉజ్జయిని నగరం చేరుకుంటారు. ఉజ్జయినిలో వీరమంగళుడు అనే భక్తుడు ఈ జ్ఞానదేవుడి కోసం ఎదురు చూస్తూ ఉండి జ్ఞానదేవుడిని దర్శించుకున్న తర్వాత ఆయన పాదాల వద్ద శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఈ వీరమంగళుడు కూడా మనకి రామాయణంలో శబరి రాముడికి ఎంత గొప్ప భక్తురాలో ఈ వీరమంగళుడు కూడా జ్ఞానదేవుడికి అంత గొప్ప భక్తుడు. ఎక్కడైతే వీరమంగళుడు శరీరాన్ని వదిలిపెట్టేశాడో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు జ్ఞానదేవులు. ఇప్పటికీ కూడా సాందీప ఆశ్రమానికి తూర్పు దిక్కులో ఈ శివలింగం ఉంది. ఉజ్జయిని వెళ్ళడం తటస్థిస్తే అక్కడ చూడొచ్చు. మళ్లీ చివరికి వీళ్ళందరూ అరంది గ్రామానికి వస్తారు. ఈ జ్ఞానదేవులు జ్ఞానేశ్వరి గీతను రచిస్తారు. ఈ జ్ఞానేశ్వరి గీత మన భగవద్గీతకి వ్యాఖ్యానం అన్నమాట. మనం భగవద్గీతని ఎంత పూజనీయ గ్రంథంగా పూజిస్తామో వాళ్ళు కూడా జ్ఞానేశ్వరిని అంత గొప్ప గ్రంథంగా పూజిస్తూ ఉంటారు. భగవద్భక్తుల యొక్క చరిత్రలు చదివితే ఇంకా మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. 21 సంవత్సరాలకే జ్ఞానదేవుడు తను నిర్వర్తించవలసిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. శరీరాన్ని ఆయన కార్తీక బహుళ త్రయోదశి గురువారం మధ్యాహ్నము ఆయన శరీరాన్ని వదిలిపెట్టేయాలని నిశ్చయించుకుని ఆయన శరీర భౌతిక దేహాన్ని పరిత్యజిస్తారు. ఈ భగవద్భక్తులందరూ కూడా మనకి కామధేనువులు, కల్పవృక్షాల వంటి వారు. కోరిన కోరికలు తీర్చినంత మాత్రాన్నే మనకి ఎంతో ముక్తిని ప్రసాదిస్తారు, మన కోరికలు తీరుస్తారు. మీరు కూడా ఎప్పుడైనా అలందే గ్రామానికి వెళ్ళడం తటస్థిస్తే అక్కడ ఈ అలందే గ్రామంలో ఈ జ్ఞానదేవుడి యొక్క సమాధి మందిరం ఉంది. ఈ సమాధి మందిరానికి 100 అడుగుల దూరంలో మనం ఇందాక ఏదైతే బండరాయిని తీసుకువచ్చి చాంగదేవుడి ముందుకి బండరాయిని కదుల్చుకుంటూ వచ్చారో ఆ బండరాయిని ఇప్పటికీ కూడా అలంది గ్రామంలో మనం చూడొచ్చు. ఈ అలంది గ్రామం పూనాకి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈసారి గనక పూనా వెళ్తే అలంది గ్రామానికి వెళ్ళి ఈయన సమాధి మందిరాన్ని దర్శించుకోండి. మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.